మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. సరికొద్ది విషయాలు దేవుని లేఖన భాగంలో నుంచి చదువుకుందాం. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు వచ్చే మార్పులు, మన పూర్తి భారాన్ని ఆ పరిశుద్ధాత్మ స్వాతంత్రం ఇవ్వకపోతే నీ భారాన్ని పిలిస్తే, చెబితే, అవసరమైతే దిగి వస్తాడు. ఈ మూడు మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. వారు కంగారు పడిపోయి అయిపోయింది 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 అంటే అయిపోయింది అని అనదు. ఏం అవ్వదు. నా చిత్తం లేకుండా తన భక్తులకు, ఎవరికి? అందరికి ఇచ్చాడా? ఆయన భక్తులకు నా చిత్తము లేకుండా ఒక వెంట్రుగా తెలుపు నలుపుగా మారదు. నా చిత్తం చెప్పునే మారుతుంది. ఇప్పుడు వచ్చి ఆత్మలో జరిగిన ఆరాధన ఎంత గొప్ప ఆరాధన చూసారా? ఇద్దరు మనుషులు కలిసి ఆత్మలో ఏం చేశారు? ఆరాధన, అర్ధరాత్రి ఆరాధన చేశారు. ఇక్కడున్న మనం అందరం కలిసి ఆరాధన చేస్తే దేవుని శక్తి ఎందుకు దిగిరాదండి? అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, మధ్యమతో మత్తులై ఉండండి, వద్దు, మీరు ఆత్మపూర్ణులై ఆత్మ భాష, ఆత్మస్వరం, ఆత్మ విజ్ఞాపన, ఆత్మ ఆరాధన నేర్చుకోండి. కొత్త నిబంధన సంఘమైన మనం ఈ ఆరాధనలు మనం నేర్చుకుంటే, అందుకే అన్నారు ఆ రోజున, ఎవరు వీరు? భూలోకాన్ని తలకిందులు చేసేవారు వీరి పేరేమిటి చెప్పండి? మీ పేరేమిటి చెప్పండి? రా చెప్పలేము, ధైర్యం లేదు, నిపుణం రాలేదు, దేవుని స్తోత్రం వాక్యం గ్రహించలేదు. భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకమును తలకిందులు చేసే ప్రార్థన విజ్ఞాపన మన జీవితంలో లేకపోతే 600 కోట్ల మంది ప్రజలు లేదా 700 కోట్ల మంది ప్రజలు ఎలా రక్షణ పొందుతారు? మనం భూతిగత సువార్తవాదాన్ని ప్రకటనలు చెప్పుకుంటున్నాం, గప్పాలు చెప్పుకుంటున్నాం. భూతిగత సువార్తకు కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన, చెప్పండి గట్టిగా. అందుకని ఇంటే ఉన్న కీసులాట్లుంటే భార్య భర్తల మధ్యలో, ఆస్తుల మధ్యలో, కుటుంబాల మధ్యలో, పిల్లలకి పెద్దాళ్ళకి మధ్యలో, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ రోజుతో నేను ఆత్మచేత నేను బాగా ప్రార్థన చేస్తానండి, కానీ నా భార్య అంటే నాకు పడదండి. లామే ఉంది నీ ప్రార్థన, బూడిదలో పోసిన పన్నీరు, బూడిదలో పోసిన పెమ్మీరు అంట శోష. ఎక్కడ సమాధాన పడాలో, ఎక్కడ ప్రేమించాలో, ఎక్కడ కిందకి దిగాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ విధేయత చూపించాలో, ఎక్కడ దేవుని వాక్య ప్రకారం జీవితం మలచబడాలో, అక్కడ ఆ రకంగా మలచబడితే మన ప్రార్థన, మన విజ్ఞాపన బహు బహుబలమైనది, బహుబలమైనది. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, కానీ అతని ప్రార్థన ఎంత బలమైనదండి. చచ్చిపోయినాడు చూసాడు, అతని ప్రాణం అతనిలోనే ఉన్నది, లేదు ఎప్పుడో పోయింది, అది ఎప్పుడో పోయింది. కానీ ఎలా చూస్తున్నాడు? విశ్వాసము చూపు, విశ్వాసము వాక్కు. పరిశుద్ధాత్మని నీకు ఇస్తాడు, ఏమిస్తాడు? విశ్వాసము చూపు, విశ్వాసంతో చూడు పరిస్థితిని. అగమ్య గోచరంగా ఉంటుంది, అంధకారంగా కనబడుతుంది, అసాధ్యమైన నీ పరిస్థితి
నీకు అసాధ్యమైతే కనబడుతుంది. ఈ కుటుంబం సాకగలనా? నా గర్భం వస్తుందా? గర్భవతిని అవుతానా? మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా? నేను అనుకున్న గోలు చేరగలుగుతానా అనేదాన్ని పక్కన పెట్టేసి దేవునికి స్తోత్రం. నీ నోట్లో నుంచి నీవు పరిశుద్ధాత్మని ఇచ్చినటువంటి విశ్వాసపు వాక్. ఎందుకంటే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే శక్తి దేవుడు నీలో ఉంచాడు, నీ నోట్లో ఉంచాడు. నీ విశ్వాసంలోనే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే శక్తి విశ్వాసంలోనే ఉన్నది. పరిశుద్ధాత్ముడు కలిగించి ఆ విశ్వాసంలో ప్రార్థన చెయ్యి. ఏమేం చేయవరకు ప్రార్థన చేయగా చేయగా గర్భిణి వచ్చిందండి. ఏమన్నా నాటు డాక్టర్లు పోవడం మంది ఉన్నారండి. నాటు డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్తే చూపించుకున్నారండి, అమ్మ ముత్యాల గర్భిణి అన్నారండి. కుయ్యో ముర్రో ఏడిచేసి గర్భం తీసేసుకుని చక్కని మగపిల్లాడు ఉండండి. దేవుని మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నారు మనుషులు? దేవుని శక్తి మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నారు? ఏది అసాధ్యమైంది? నీ నోట్లో నీ విశ్వాస వాక్ బయలువెడితే, నీ విశ్వాస వాక్కు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన విశ్వాస వాక్కు బయలువెడితే ఆ వాక్ ఏం చేస్తుందో తెలుసా? అపజయాన్ని జయంగా మారుస్తుంది. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి భయపడాలి? ఆ వాక్కు అపజయాన్ని ఏం చేస్తుంది? జయము కలుగు చేస్తుంది. అసాధ్యమైన దాన్ని సాధ్యము చేస్తుంది. ఇది అవుతుందా? సాతాను పొద్దున్నే వచ్చేస్తాడు. అంటే సాతానులో కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది. టాలెంటెడ్ పర్సన్ ఏంటో తెలుసా? చక్కగా, అమ్మ బాగున్నావు అమ్మా, చాలా కాలం నుంచి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు అమ్మా, అవునా, ఇది అవుతుందని చెప్పారా పాస్టర్ గారు? పాస్టర్ గారు అవునన్నట్టే చెప్పారండి. ఇప్పుడు నీ మనసులో సందేహం వచ్చిందో, ట్యాబ్లెట్ రెడీగా ఉందా? విశ్వాసం ట్యాబ్లెట్ వాడి దగ్గర. ఈ ట్యాబ్లెట్ కనుక తిన్నావంటే నీకు ఎప్పుడు సావలే సావు. ఆ ట్యాబ్లెట్ వేసుకుని చచ్చిపోయారు వాళ్ళు ఇద్దరు. అవునా? అపవాది మాటలు నమ్మద్దు, అపవాది చూడొద్దు. ఆ విశ్వాస సంబంధమైన ప్రార్థన, ఆ విశ్వాస సంబంధమైన విజ్ఞాపన, ఆ విశ్వాస సంబంధమైన మూలుగు, ఆ విశ్వాస సంబంధమైన కేక. ఎప్పుడు ఆ కేక వెనపడిందో భూమి ఏమైపోయింది, సమస్తము సమాప్తమైనది, నా ఆత్మను నీ చేతికి అప్పగేసుకుంటున్నాను, అప్పుడు ఏం జరిగింది? భూకంపము జరిగింది. అక్కడ తెరసి నీగిపోయింది, ఇక్కడ భూకంపము జరిగింది, భూమి కంపించిపోయింది. అలాంటి ఆత్మ సంబంధమైన ప్రార్థనలను, అలాంటి ఆత్మ సంబంధమైన విజ్ఞాపనలను మనం నేర్చుకుని ఆత్మతో సహవాసం చేస్తే ఈ లోకంలో అసాధ్యమైంది. ఏది నీకు అసాధ్యమైంది కాదు. అందుకని అంటాడు, వెలిచూపు వలన కాక విశ్వాసముగా చూడండి. అందుకని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ప్రోత్సాహం ఇచ్చాడు, బలపరిచాడు, మరణం మీద అధికారం ఇచ్చేసాడు. అన్నిటికంటే బలమైంది ఏది? మరణం. దాని మీద అధికారం ఇచ్చిన ఆయన అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఓ గడగడ వనకొద్దు, భయపడద్దు, గడగడ వనకొద్దు. పరిస్థితులు మారవు, హిట్టా ఉంటాను, ఇదే పరిస్థితులు, ఇదే జీవితం. పరిశుద్ధాత్ముడు నీ పరిస్థితులను మార్చడానికే, నీ స్థితిగతులను మార్చడానికే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నీ స్థితిగతులను మార్చడానికే, నీ అపజయాన్ని జయంగా మార్చడానికే, నీ అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడానికే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన అందుకే ఇక్కడికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అందుకని ఆ విశ్వాసంతోనూ, ఆ ప్రార్థనతోనూ, ఆత్మ మూలుగుతోనూ, ఆత్మ ప్రార్థనతోనూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి మనం? విజ్ఞాపన చెయ్యండి. దానియేలుతో ఏమన్నారు? నీవు విజ్ఞాపన ఆరంభంలోనే ఆజ్ఞ బయలుపెడ, అలాగే ఆజ్ఞను దేవుడు నీ పట్ల విడుదల చేస్తాడు. అలాంటి ఆజ్ఞను విడుదల చేస్తాడు. విశ్వాసంలో గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ముగించుకుందాం మరి. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అది ఏది చెడ్డదాని దగ్గరికి వెళ్ళొద్దండి. దానిలో దుర్వ్యాపారం నిన్ను ఆటంకపరిచేవి, నిన్ను అభ్యంతరపరిచేది, మిగిలిపోయిన శేషంగా మిగిలిపోయిన పాత జీవితంలో ఉన్నటువంటి పాత చెత్త, పాత చింతకాయ పచ్చడే. కొన్నిసార్లు దాన్ని ఏమంటారు? ఆచారాలు తగ్గించేది పోతుంది అనిపిస్తుంది నాకు.
మన హిందూయిజంలో నుంచి వచ్చాం కదండి. దాంట్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. అదేంటి, అది మొట్టమొదటి పద్యానికి క్యాలెండరీ, తెలుగు క్యాలెండరీ కావాలి, మంచి చూడాలి. ఇంకా కొంతమంది ఏంటి రహస్యంగా మరి తెలుసుకుంటారండి, ఎప్పుడు మంచిదండి, ఏది మంచిది. ఆరు దినముల సృష్టిలో అన్నీ మనుషులు కల్పించిన మాయపోయారు. మనుషులు కల్పించిన మనిషి పద్ధతులు వాటి చోటుకి వెళ్ళకండి, ఆత్మ మీద ఆధారపడండి. అయితే ఆత్మపూర్ణులై ఉండు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. కలుసుకున్నప్పుడు, ఇద్దరు కలుసుకున్నప్పుడు చెప్పండి, ఊళ్ళో సంగతులు, దేశంలో సంగతులు, ఆఫీసులో సంగతులు, చర్చిలో సంగతులు, ఇంకేం చెప్పండి, ఇంకెక్కడెక్కడ లోకంలో సంగతులు అయిపోయినాక అబ్బో చాలా టైం అయిపోయింది, ప్రయత్నం కూర్చుందావా. నువ్వు మాట మాట్లాడేవంటే నీ ఒక టైము నిర్ణయించుకుని ఆ టైము దేవుని చేతికి అప్పగించావంటే ఆత్మ సంబంధమైన మాట, ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన పాట, ఆత్మ సంబంధమైన పద్ధతి, ఆత్మ సంబంధమైన ఆరాధన తప్ప ఇంకోటి నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. అది నీ జీవితానికి. రెండవది ఏంటో తెలుసా, నీవు అలా జీవించడం వల్ల సంఘ జీవితానికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘంలో పిల్లలు అనగా సంఘంలో పిల్లలు అంటే క్రీస్తు యొక్క సంఘంలో పిల్లలు అంటే చెప్పండి, క్రీస్తు యొక్క అవయవాలు, క్రీస్తు యొక్క అవయవాలు మనందరం. ఒక అవయవం ఒక్కొక్క అవయవం కలుస్తున్నప్పుడు క్షేమాభివృద్ధి కలిగిన వాళ్ళు తప్ప దేవునికి స్తోత్రం, ఇంకోటి ఏది మాట్లాడవద్దు. అందుకని మనం విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు, వద్దు విస్తారమైన మాటలొద్దు. నువ్వు మాట్లాడితే ఏంటమ్మా మాట ఏంటిది, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ కీర్తన పాడు, ఆత్మ సంబంధమైన కీర్తన పాడు, ఆత్మ సంబంధమైన ఆరాధన చేయి, ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడు, ఆత్మ సంబంధమైన దానికి ఎక్కువ ప్రాధాన్యత. రెండవది ఇది, లోకంలోకి వెళ్ళొద్దు, లోకంలో అన్ని ముట్టవద్దు, అంటవద్దు, ముట్టవద్దు, లోకంలో ఉన్నదాన్ని రుచి చూడొద్దు, ఎవరి మీద నేరం మోపద్దు, చర్చిలో సైలెంట్గా ఉండి బయటికి వెళ్ళి తిట్టద్దు, ఏమన్నా ఆత్మానుభవం పోతుంది. ఇంకో రోజు మాట్లాడతాను, ఆత్మను దుఃఖపరచడు అనే ఒక సంగతి నేను మాట్లాడి, ఇదేం దేనివల్ల ఆత్మ దుఃఖపడుతుందో, మనం చేయకుండా వాటిని ఎక్కడ చేస్తున్నామో మనకు తెలియజేయటం కోసం. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు, మనకేమిచ్చాడు, ప్రోత్సాహం ఇచ్చాడు. మనకేమిచ్చాడో తెలుసా, ఆరాధన ఇచ్చాడు. మనకేమిచ్చాడో తెలుసా, అన్వేషణ ఇచ్చాడు. మనకేమిచ్చాడో తెలుసా, మరణం మీద విజయం ఇచ్చాడు. మనకేమిచ్చాడో తెలుసా, ఓటమిని విజయంగా మార్చాడు. మనకేమిచ్చాడో తెలుసా, దేవునికి స్తోత్రం, ఎక్కడెక్కడ అపజయం పొందావు అపజయాన్ని జయంగా మార్చాడు. అందుకని ఆయన మన లోపలుండి మన పక్షాన ఏం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన అనుకున్నాం కదా, దానియేలు గురించి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞాపకం ఉందా దానియేలు గురించి, ఆ విజ్ఞాపన ఆత్మ విజ్ఞాపన, ఆ విజ్ఞాపన మూలుగులతో విజ్ఞాపన, ఆ విజ్ఞాపన మనం చేసే ప్రార్థన కాదు, మన పక్షాన జ్ఞాపకం ఉందా, అంత ప్రార్థన అంతా ఏం చేస్తాడు, చిన్న ఎడ్డింగ్ ఎవరిది, మన మన పేరు పెడతాడు, జ్ఞాపకం ఉందా. అందుకని ఏంటంటే అలా ఆత్మ సంబంధమైన సంఘం క్షేమాభివృద్ధి చెందితే ప్రభువుని యేసుక్రీస్తు మధ్యాకర్షణలోకి వచ్చినప్పుడు, మనాళ్ళు అంటారు కదా, చాలామంది అంటారు కదా, మొదట ఎత్తబడే సంఘము ఆ సంఘమే, దేవునికి స్తోత్రం. అందుకని అలాంటి క్రైస్తవ సంఘములో దేవుని సహవాసంలో ఉన్నాం కనుక నేర్చుకున్న సంగతులను విడిచిపెట్టద్దు. మీరు నేర్చుకున్న సంగతులను పట్టుకుని ఈ రోజున అమలు చేయండి. ఈ రోజున దేన్ని బహిష్కరించాలో, దేన్ని విడిచిపెట్టాలో, ఏ ప్రేమలో ఉండాలో, ఏ ప్రేమను విడిచిపెట్టాలో, ఏ వ్యర్థమైన దానికి దూరంగా వెళ్ళాలో తీర్మానం చేసుకుని ఆ చెత్తనంతా వేరు చేసి గట్టి కిందలు ఉండేటట్టుగా మీరు ఆ స్థానంలో నిలబడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఇప్పుడే దేవుని ఆత్మ దిగి వస్తాడు, రేపైనా దేవుని ఆత్మ దిగి వస్తాడు, ఇంకొక రోజైనా దేవుని ఆత్మ దిగి వస్తాడు, ఇంకొక రోజైనా దేవుని ఆత్మ దిగి వస్తాడు. అంతేకాని వాని పనిని అగ్నియే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ పక్కన అగ్ని ఉంటుందంట, ముందు దాటరు బాబు ఎక్కడ దాటెళ్ళు ఏంటో
అగ్నిలో పడి దాటిల్లు, అగ్నిలో దాటి వెళ్ళి వెళ్తే శుద్ధ సువర్ణంగా మారిపోతామంతే. కానీ అగ్నిలో దాటి వెళ్తే ఆత్మ సంబంధమైన జీవితం కాకపోతే అగ్నిలో దాటి వెళ్ళేటప్పుడు కాలి బుష్ అయిపోతుంది, బూడిదైపోతుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తిని అగ్ని కాల్చలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిని నీరు తడపలేదు. ఎవరు ముట్టడానికి వీలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిని ఎవరిని ముట్టడానికి వీలేదు. అందుకనే దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన సంగతులను ముఖ్యంగా అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఏమొద్దు, అప్పుడు రేపొందు నా దగ్గర లిస్ట్ ఉంది. ఆ ప్రార్థన ద్వారా ఎన్ని విజయాలు బైబిల్లో వచ్చినాయో, ఎన్ని విజయాలను అపోస్తలు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని విజయాలను స్త్రీలు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని విజయాలను యవనస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రార్థన ద్వారా రేపు మరొకసారి మనం చదువుకుందాం. ఆ ప్రార్థన ద్వారా అది విచ్చరింపశక్యం కానీ మూల్గలతో చేస్తే ఆత్మ ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? ఆత్మ ప్రార్థన. హల్లెలూయా. అందుకని దేవుడు జయమిచ్చాడు, దేవుడు విజయం ఇచ్చాడు, దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. పర్వాలేదు, భయపడద్దు, భయపడద్దు. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ మాటలు పరలోకం నుంచి వచ్చిన ముత్యాల మూటలు తండ్రి. ప్రభువా, ఈ మాటలు భూలోకంలో మాకెక్కడ దొరుకుతాయి తండ్రి? మాకు ఎవరు నేర్పిస్తారు తండ్రి? మా ప్రియులు ఎంతోమంది బయట ఉన్నారు, మాకు వెలుపులు ఉన్నారు తండ్రి. లక్షల కోట్ల మంది ప్రజలు ఈ మాటలు విశ్వసించలేక పాప మరణంలో నియమంలో కొట్టుకు వెళ్ళిపోతూ, పాపం అంటే తెలియదు, మరణం అంటే తెలియదు, నరకం అంటే తెలియదు, నిత్యజీవం అంటే తెలియదు, లోకమును లోకాశలు, శరీరము శరీర ఇచ్చల్లో ఎంతోమంది మా ప్రజలు మిగిలిపోయారు తండ్రి. వారిని దర్శించాలి, మాకు వెలుపులు ఉన్న వారిని, మా వెలుపులు ఇవ్వ రక్షణ పొందలేని వారి గురించి, ఈ పట్టణంలో రక్షణ పొందనివారు ప్రభు, అక్కడ ఉన్న కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందనివారు ప్రభు, పిల్లల్లో ఎవరైనా రక్షణ పొందనివారు ప్రభు, ఇంకా ఎవరైనా ఉంటే మేము కన్నీరు విడిచి రాత్రి ఆత్మ ప్రార్థన చేస్తున్నాము. రైజగల్ వీకార సుందర దేవా, మా ప్రార్థన ఆలకించు. మా హృదయ స్థితిని మీరు దీనస్థితిని గుర్తెరగండి దేవా, మా హృదయ దీనస్థితిని గుర్తెరగండి. యహోవా, నీ మహిమతో దిగి రావాలి తండ్రి. మాకు ఈ ప్రార్థన నేర్పించి మా ప్రార్థన ఎంత దూరం వెళుతుందో అంత దూరం మాకు జయమివ్వాలి. మా ప్రార్థన ఎంత దూరం వెళుతుందో అంత గొప్ప విజయోత్సాహాన్ని మాకు ఇవ్వాలి. మా చుట్టూ ఉన్న ప్రాంతాలు, మా చుట్టూ ఉన్న పట్టణం, మా చుట్టూ ఉన్న ప్రజలు, మా చుట్టూ ఉన్న కుటుంబాలు, మాకు నిలవైన వారు ఎంతో మంది ఈ విజయాన్ని సంపాదించలేదు ప్రభు, ఎంతోమంది సంపాదించలేదు ప్రభు. వారి విషయంలో కూడా మేము మనోవేదన కలిగిన వారమై ఈ పరిశుద్ధాత్మ కూటమిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి దేవ, వారిని దర్శించండి ప్రభు. మా ప్రార్థన, మా ప్రభు, ఈ పట్టణం అంతా అల్లుకోవాలి ప్రభు. మా విజ్ఞాపన ఈ పట్టణాన్ని కదిలించాలి నాయన. మా విజ్ఞాపన ఈ పట్టణం మాత్రమే కాదు, మా దేశము విగ్రహారాధన దేశమునైనా, మా దేశాన్ని కదిలించాలి నాయన. మా దేశంలో ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత మీరు చూపించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మా బిడ్డలందరినీ ఎక్కడెక్కడ ఉన్నా సరే వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారితో కావలసిన మేలు, వారికి కావలసిన దీవెన అనుగ్రహించండి. అందుచేత దీవెనకు కావలసిన మా ప్రభు తండ్రి ప్రార్థన మా హృదయంలోనూ మా నోట్లోనూ ఉంచావు తండ్రి. అది పరిశుద్ధమైన దాని మీద కట్టుకుని మా ప్రభు ఆ ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా ప్రార్థన చేసే విజ్ఞాపన దీనికి అంతటికీ మూలమైంది కనుక ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా, చిన్నవారు పెద్దవారు, యవనస్తులు వృద్ధులు, మా ప్రభు అంతేకాదు నేను స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఆ ప్రార్థన నేర్చుకుని ఈ లోకమును తలకిందులు చేసే శక్తి ఇక్కడున్న సంఘమునకును, ఇక్కడున్న బిడ్డలకు అందరికీ కలుగుగాకని యేసునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి దేవుడు మా కుటుంబంలో కూడా ఎన్నో మేలులు అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేసి పెడతా అన్నాడు. ఏం చెప్పాడు దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు, నీ పిల్లల్ని చూసుకుంటానని చెప్పాడు, వాళ్ళ గురించి ఏమి వర్రీ అవద్దని చెప్పి చింతించవద్దని చెప్పాడు, డబ్బులు కట్టాలి ట్యూషన్ గురించి, లేకపోతే
దేని గురించి అన్ని బాధ్యతలు నేను చూసుకుంటా అని చెప్పాడు. మరి దానిలో భాగంగా మా చిన్నమ్మాయి జీవితంలో దేవుడు మరి ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ మాటలు తను మాటల్లోనే చెబుతుంది. వై డోంట్ యు షేర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. I just wanted to say thank you guys for having me. Even though there's a language barrier, I still felt so loved through all of your smiles. మీ మధ్యలో రానిచ్చారు. మన ఇద్దరి మధ్య ఒక లాంగ్వేజ్ అనేది, భాష అనేది అడ్డుగోడగా ఉన్నప్పుడు కూడా మీరందరూ చూపిన ప్రేమను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. I just want to share with you guys what I've been learning ever since my parents left. అదే నేను అమెరికా దేశం నుంచి మా తల్లిదండ్రులు విడిచిన తర్వాత విడిచి ఇక్కడికి వచ్చారు పరిచయంలో పాల్గొనడానికి. అప్పుడు దేవుడు నేర్పించిన కొన్ని పాఠాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. The past 3 years have been really hard not having my parents in America with me. మాతో గత 3 సంవత్సరాలు నా తల్లిదండ్రులు నాతో లేకపోవడం చాలా కష్టంగా ఉంది. It's hard not being able to see my parents when I need comfort or when I've had a stressful day. నాకు కావాల్సిన ఆదరణ, నాకు ఒత్తిడి సమయాల్లో నా తల్లిదండ్రులు నాతో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. It's even harder having to spend Christmas. అంత మాత్రమే కాదు కానీ క్రిస్మస్ కూడా మరి నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు నేను ఒక్కడ మరి గడపడం చాలా కష్టమైపోయింది. క్రిస్మస్ పండుగ దినాన్ని కూడా నా తల్లిదండ్రులు లేరని ఎంతో బాధపడ్డాను నేను. And holidays with only my sister. అంత మాత్రమే కాదు కానీ సెలవుల్లో కూడా నా తల్లిదండ్రులు లేరు, నా సహోదరు నా సిస్టర్స్ మాత్రమే ఉన్నారు. I don't think it's something I'll ever get used to, but I know it's a part of God's plan for. కానీ అంటే దీనికి అలవాటు పడాలంటే కష్టంగా ఉంది, కానీ అది దేవుని సంకల్పం అని దేవుని ఆలోచన అని మేము భావించి అలవాటు పడుతున్నాను. And all of you are the reason why. కారణం మీరందరే, దాని అందరికీ కారణం మీరే. I've cried a lot and I've even been upset with God for taking away. అంటే దాని గురించి ఎంతో ఏడ్చాను, అంత మాత్రమే కాదు కానీ దేవుని మీద కూడా కోపం తెచ్చుకున్నాను. It hasn't been easy, but God has taught me to depend on him. అంత సులభం కాదు కానీ దేవుడు కొన్ని పాఠాలు నాకు నేర్పించాడు. And to trust in him. ఆయనను విశ్వసించాలని. When I fixed my eyes on him and not on my circumstances. నా పరిస్థితుల మీద కాకుండా నా దేవుని మీద నా దృష్టి ఉంచాలని దేవుడు నాకు నేర్పించాడు. God provided for all my needs and especially my tuition for school. ముఖ్యంగా నా కావాల్సినటువంటి అవసరాలన్నీ దేవుడు తీర్చాడు. ముఖ్యంగా మరి కొన్ని వేల డాలర్ల ట్యూషన్ ఫీ మరి యూనివర్సిటీకి వెళ్తాయింది. ఆ యూనివర్సిటీకి వెళ్తుంటే మరి ఫీజులు కట్టాలిగా. అమ్మా నాన్నేమో ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎవరున్నారు చెప్పండి. తనేముంది కానీ దేవుడు అవసరతలు తీర్చాడంట. Since I made good grades, I was rewarded a $13,000 scholarship. నేను మంచి మార్కులు సంపాదించడం వలన ఇప్పుడు ఈ సెమిస్టర్ నాకు $13,000 స్కాలర్షిప్ నాకు మరి యూనివర్సిటీ వారు గ్రాంట్ చేశారు. సుమారుగా 900,000 రూపాయల స్కాలర్షిప్ దేవుడు నాకు అనుగ్రహించాడు. And God provided an extra 5,000. 13 లక్షలతో మాత్రమే కాదు, పోయిన వారం చెప్పాగా, ఈ మొన్నేమో సాక్ష్యం చెప్పిన తర్వాత మరి నాకు మరి సుమారుగా $13,000 ప్రొవైడ్ చేశాడు. దానికి ముందుగా పోయిన వారం చెప్పాగా 13కు ముందు 5,000 మొత్తం ఎంత చెప్పండి. 13+5 ఎంత? $18,000 దేవుడు అనుకోకుండా నాకు సహాయం చేశాడు. Which is more than what I needed. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. He's not an enough God. He's more than enough. ఆయనేదో చాలనంత దేవుడు కాదండి. ఆయన మనం అడిగిన దానికంటే ఆశించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. So I want to challenge any of you who are struggling in any area of life. కాబట్టి మీ జీవితాల్లో కూర్చున్న ప్రేక్షకులని, మీ జీవితాల్లో ఏ మరి విషయంలో మీరు పోరాడుతున్నారో, మరి శ్రమలో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, నేను చెప్పే ప్రోత్సహించే మాట ఏంటంటే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. To look to Jesus because he's everything you lack. అందుకంటే యేసు వైపు మాత్రమే చూడండి. ఆయనే సమస్తాన్ని సాధ్యం చేయగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. లాస్ట్ వీక్ కాక మొన్న అంతకు ముందు వీక్ నాకు థర్స్డే ఫీవర్ వచ్చింది. 1 మంత్కి ఒకసారి కంపల్సరీ వస్తుంది. బాడీలో రెసిడెన్షియల్ పవర్స్ తక్కువ ఉండడం వల్ల ఫ్రైడే నాకు కన్ను కొంచెం ఇక్కడ బాగా ఏదో గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది. అనిపిస్తే సాటర్డే కల్లా ఇక్కడ ఒక సీమ్ పొక్కులు లాంటివి వచ్చేసినాయి. అసలు భయంకరంగా అయిపోయింది. సాటర్డే అలా వస్తే మా బావగారు డాక్టర్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళాము. ఇది వైరల్ ఇన్ఫెక్షను, మంచి మెడిసిన్ ఇచ్చారు కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఆఫీస్లో పర్మిషన్ అడిగి మళ్ళీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ అన్నారు శరీరంలో ఏ భాగంలో వచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, కంటి దగ్గర వచ్చింది, అది కంటికే ఎఫెక్ట్ కొడుతుంది, నువ్వు మెడిసిన్ వాడాలి కంపల్సరీగా. మెడిసిన్ వాడినా కూడా చెప్పలేము, ఇది పాకిద్దంట ఇక్కడ వచ్చింది, దాన్ని సబ్బి అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇదంతా వచ్చేస్తుంది, చాలా క్రిటికల్గా వస్తుంది, నువ్వు మెడిసిన్ వాడాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. ఓకే అని చెప్పి ఆఫీస్కి వచ్చేసాను. ఇంకా పెరిగిపోతుంది భయంతో రత్నకుమార్ అంకుల్కి పెట్టి ప్రేయర్ చేయండి అంకుల్ అని చెప్పి పెట్టాను.
రత్నకుమార్ అంకుల్ చూసి నాకే కాల్ చేశారు. చేసినాక నేను ఒకటే మనసులో ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే నీ సన్నిధికి వచ్చేసరికి ఎప్పటిలాగే నా కళ్ళు నాకు ఉండాలి తండ్రి, ఇది తీసివేయి, ఇది పెరగటానికి వీల్లేదు, నేను తట్టుకోలేను అని చెప్పి నా మనసులో నేను గట్టిగా ప్రేయర్ చేసుకున్నాను. దేవుని చిత్తానుసారంగా ఈరోజు చూడు నా కన్ను ఎలా ఉందో, నా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, చాలా భయంకరంగా ఉంది. అంతా దేవుని కృపే. అది పెరగకుండా వచ్చిన చోటే 1 వీక్లో తగ్గించిన దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించమని అడుగుతున్నాను. మెసియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still at the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana, అభిషేకంతో కూడిన వర్తమానములు. అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యము చేయడానికి నేను ఈ తలమని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యము ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెసియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.